ఆనందయ్య మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతికి కారణమేంటి? కరోనా నెగటివ్ వచ్చినా ఆయన ఎందుకు చనిపోయాడు? అసలు ఈ మందు తీసుకునే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఎలా ఉన్నారు? జీజీహెచ్ వైద్యులు ఏం చెప్తున్నారు? నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తీసుకుని ఇప్పటివరకు జీజీహెచ్ లో 160 మంది అడ్మిట్ అయ్యారు. వీరిలో 8 మంది ఐసీయూలో ఉన్నారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఆసుపత్రికి వచ్చినప్పుడు కరోనా నెగటివ్ ఉందంటున్నారు వైద్యులు. 150 మంది ఐసీయూలో ఉన్న బెడ్స్ లో కూడా ట్రీట్మెంట్ పక్కాగా మనకు అవుతుందా లేదా అనేది వాళ్ళు మానిటర్ కూడా చేస్తూ డైలీ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేస్తారు. నాకు సబ్మిట్ చేస్తారు, మన జేసీ గారు సబ్మిట్ చేస్తారు, కలెక్టర్ గారు కూడా సబ్మిట్ చేస్తున్నారు. సో మన హాస్పిటల్లో ఐసీయూ పేషెంట్లందరూ కూడా పద్ధతి ప్రకారంగా ప్రోటోకాల్ ప్రకారంగా ట్రీట్మెంట్ వెళ్తుందో లేదో అనేది చూస్తారు. సో ఈ క్రమంలో మనకు ఒక పేషెంట్గా కోటయ్య కంటూ ప్రత్యేకతగా ఏం కాకుండా ఒక పేషెంట్గా తనకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కోటయ్యకు 90% పైగా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ఆయన బీపీ షుగర్ అబ్నార్మల్ స్టేజ్లో ఉన్నాయని డాక్టర్ సోఫియా చెప్పారు. ఈ నెల 29న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు ఆమె. అయితే 29th 30th ఆయన కండిషన్ ఇంకా వర్స్ అయ్యి మధ్య మధ్యలో ఆయన ఏంటంటే ఈ ఎన్ఐవి సపోర్ట్ని తీసేస్తూ ఉన్నారు. ఎంత చెప్పినా సరే కోఆపరేట్ చేయలేదు. 30th ఇంకా వర్స్ అయ్యారు. 31st ఎర్లీ అవర్స్లో వచ్చేసి సాచురేషన్ 90 ఉన్నదల్లా 85-84 అట్లా పడిపోయింది. 31st మిడ్ నైట్ నుంచి కూడా సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు, శాట్స్ డిక్రీజ్ అవుతున్నాయి అని అంటే మళ్ళీ మిడ్ నైటే ఐసీయూ టీమ్ వెళ్ళి రివైవ్ చేశారు. బట్ ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే సడన్గా కొలాప్స్ అయ్యారు. మరోవైపు ఆనందయ్య వైద్యం వల్ల ఏ ఒక్కరికి కంటి సమస్యలు రాలేదన్నారు నోడల్ ఆఫీసర్ నరేంద్ర. ఆయన మందు తీసుకుని 6 కోలుకుని ఇంటికి వెళ్లారని చెప్పారు. 160 మంది దాకా ఈ కృష్ణపట్నం అనే ఏరియా నుంచి వచ్చడం జరిగింది, రావడం జరిగింది. దాంట్లో ఎంతమంది అసలు మందులు తిన్నారా తినలేదా అని రివీల్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. మేముందుకు మేము కొద్దిగా అడిగి తెలుసుకొని కొద్దిగా డీప్గా డిగ్ చేసి అడిగినప్పుడు మాత్రమే, బికాస్ ఆఫ్ టు రూల్ అవుట్ అదర్ ప్రాబ్లమ్స్. మొత్తానికి ఆనందయ్య మందు తీసుకుని రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది.